महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు సౌందర్య లహరి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో 63వ శ్లోకము ఈ 63వ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఏ భావనతో ఈ యొక్క శ్లోకాన్ని గనక పఠించడము అదే పనిగా జపించడము చేసినప్పుడు ఎటువంటి ఫలితం లభిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క శ్లోకము జపిస్తున్నప్పుడు అండి ఒక్కొక్క ఇది చేస్తున్నప్పుడు దాని యొక్క అర్థము మీరు పరిపూర్ణంగా తెలుసుకోకుండా గనక జపించుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమైపోతుందంటే మీ మనసు లగ్నం అవ్వదు అక్కడ। ఎప్పుడైతే మనసు లగ్నం అవ్వదో ఆ పని పూర్తిగా మీకు సక్సెస్ లోకి రాదు। ఈ మంత్రజప సంబంధించిన విషయమేనే కాదు, మీరు ఏ పని చేసినా సరే గుర్తుపెట్టుకోండి, ఆఖరికి అన్నం తింటున్నా, ఏదైనా ఒక పని చేస్తున్నా, ఏదైనా ఒక రాత ఒక రైటింగ్ రాస్తున్నా, చదువుతున్నా కూడా మనసు ఖచ్చితంగా అక్కడ లగ్నం అవ్వాల్సిందే। మనసు లగ్నమైతే 10 సార్లు చదివేది కాస్త 2 సార్లు చదవంగానే మీకు వచ్చేస్తుంది కూడా, నేర్చుకునేటప్పుడు పిల్లలు కూడా చూడండి। అందుకని పర్టికులర్గా ఏంటంటే మనసు లగ్నం అవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి। అయితే ఇప్పుడు మనం ఈ చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ 63వ శ్లోకంలో పర్టికులర్గా ఏంటంటే అమ్మవారి యొక్క నవ్వు గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ। ఎందుకంటే అమ్మవారి యొక్క నవ్వుని ఎవరైతే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి అమ్మవారు నవ్వినట్టుగా ఒకసారి ఊహించుకోండి, మీకు తెలియకుండా అప్పటి వరకు ఉన్నటువంటి స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది। మీరు కనుక ఒక్కసారి ఊహించుకొని ఒక్కసారి కనుక అలా అనుకున్నట్లయితే, ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి అటువంటిది, ఆ నవ్వును మీరు పదే పదే కనుక చేసుకుంటున్నట్లయితే మీ ముఖము పైన ఉన్నటువంటి నవ్వు ఎక్కడా చెరగదు, గుర్తుపెట్టుకోండి। ఎందుకంటే ఈ విశ్వం మొత్తం తానే అయ్యింది అనేటువంటి భావనతో మీరు అమ్మవారి యొక్క నవ్వుని అర్థం చేసుకోవాలి। అంటే అదేంటండి, విశ్వం మొత్తం తానే అయ్యింది, అమ్మవారి యొక్క నవ్వుని ఎలా చూసుకోవాలి అంటే మీరు చూడండి, ఇక్కడ ఒకరికి ఆనందం కలిగినప్పుడు వారికి నవ్వు వస్తుంది కదా, అంటే ఏంటి, వారి యొక్క ఆనందాన్ని మీ ఆనందంగా తీసుకోగలగాలి। అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ చూసినా మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ వింటూ ఉంటారు, ఒక గంటకో 2 గంటలకో రోజులో లేదా ఒక రోజులోనో ఎవరికో ఒకరి గురించి, మీ గురించి కాదు ఎవరో ఒకరి దాని గురించి వింటూ ఉంటారు, అప్పుడు ఏమవుతుంది, అబ్బా నిజమా అంత చక్కగా అయిందా, అప్పుడు ఏమైపోతుంటుంది అంటే విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటిది అమ్మవారే కదా, మన కాన్సెప్ట్ అంతా ఏంటంటే భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవడం, అమ్మవారు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవడమే లలిత చదివినా లేదా సౌందర్య లహరి చదువుకున్నా కూడా, అది తెలియకుండా ఎన్ని పూజలు పునస్కారాలు ఎన్ని హోమాలు చేసినా యజ్ఞాలు చేసినా ఎన్ని చేసినా వేస్టే, వృధానే అవన్నీ, దాని ఫలితం వస్తుంది రాదని కాదు, కానీ మూలము తెలుసుకోకుండా దేవతా ఉపాసన చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు। కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎక్కడ కనబడ్డా ఎవరి నవ్వినా ఎవరు ఆనందంగా ఉన్నా మీకు ఆనందపడేలాగా అవ్వాలి, ఎందుకంటే మీరు వేరు వాళ్ళు వేరు కాదు, విశ్వం మొత్తం తానే అయ్యింది, మనం రకరకాలుగా భాగాలు భాగాలు ఉండేసరికి నేను వేరు అనుకుంటున్నాము, దీంట్లో నుంచి ముందుగా మనం బయటికి రావాలి। ఎప్పుడైతే ఆ యొక్క కాన్సెప్ట్ నుంచి బయటికి వస్తామో మీకు ఆనందం అనేటువంటిది ఎప్పుడు ఏ పని చేసినా ఆనందమే, ఇంకా బాధ అనేటువంటిది ఉండదు। సరే ఇక మనం శ్లోకం దగ్గరికి వద్దాం, అసలు ఈ శ్లోకానికి ఉన్న అర్థం ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం, ముందుగా అసలు ఎలా పఠించాలి। స్మిత జోహ్నాజాలం తవ వదన చంద్రాస్య పిబతాం చకోరా నామాసీ దతిరసతయా చంచు జడిమా అతస్తే సీతాంశో రమృతలహరి రమ్లరుచయ పిబంతి స్వచ్ఛంద నిషి నిషి భృషాం కించి కథయ, అంటే దీని యొక్క అర్థం ఏమిటి, చకోర పక్షులు అని మీరే వినే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ సెకండ్ లైన్లో
చకోరాం ద్రామాసి అని చెప్పి వేయడం జరిగింది. అంటే చకోర పక్షులు ఏం చేస్తాయంటే సర్వసాధారణంగా అవి వెన్నెలను తాగి బ్రతుకుతూ ఉంటాయి. వాటికి ఆహారం ఏంటంటే వెన్నెలే. మనం ఏంటంటే వెన్నెలను ఆస్వాదిస్తాము, అవి ఆహారంగా తీసుకుంటాయి. అటువంటి చకోర పక్షులు ఒకసారి వాటికి వెన్నెలు తాగాలనిపించింది. అమ్మవారి యొక్క నవ్వు ఎలా ఉంటుందంటే చంద్రుడు వంటి ముగ్ధ మనోహరమైనటువంటి నవ్వు అనమాట. అమ్మవారి యొక్క ముఖము కానీ అమ్మవారి యొక్క నవ్వు కానీ అటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ఎంతో చక్కగా ఉండేటువంటి అమ్మవారి నవ్వు నుంచి వెన్నెలు వచ్చిందట. ఆలోచించండి ఒకసారి, ఒక్కసారి అలా ధ్యానం చేసుకోండి. అమ్మవారి నవ్వు నుంచి, ఆ యొక్క ముఖం నుంచి వెన్నెలు వచ్చింది. మరి ఈ చకోర పక్షులకు ఉన్న అలవాటు ఏంటి? వెన్నెలను తీసుకోవడం కదా వీటికి అలవాటు. ఆ వెన్నెలను తిన్నాయి. అది ఎంత తీయగా ఉందంటే అసలు ఇంకా అయ్యబాబోయ్ అసలు ఇంత తీయగా ఉందేంటి, ఇంత మాధుర్యంగా ఉందేంటి అని. కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక బాగా తీపి పదార్థం తిన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక పుల్లటి పదార్థం ఏదైనా సరే మళ్ళీ తీసుకుంటాం. ఎందుకు? ఆ తీపి, అయ్యబాబోయ్ ఇంత ఇంత తీపి వచ్చేసింది, కొంచెం నేను ఏదైనా సరే వేరే పదార్థం తీసుకోవాలి అనుకుంటాం కదా. బాగా ఉంటేనేమో తీపి పదార్థం తీసుకుంటాం, బాగా తీపి పదార్థం తీసుకుంటే ఇంకేదైనా ఒక పుల్లటి పదార్థం ఏదో ఒకటి నోటికి పెట్టుకుంటాం కదా. అప్పుడు ఏం చేశాయంటే ఈ చకోర పక్షులు, అమ్మ బాబోయ్ అసలు ఇంత తీయగా ఉంది ఏంటి, అమ్మవారి యొక్క ముఖము నుంచి ఆ నవ్వు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెన్నెల ఏదైతే ఉందో అంత తీయగా ఉందేంటి అని, ఇంకేదైనా సరే పుల్లటి పదార్థం వెతుక్కోవాలని. అప్పుడు తాగింది ఏమిటి అంటే చంద్రుడి యొక్క వెన్నెలను తాగేటవి. ఆ అమ్మవారి యొక్క నవ్వు ముందు ఈ చంద్రుడి నుంచి వచ్చినటువంటి నవ్వు ఏదైతే ఉందో, అంటే నవ్వు అంటే ఐ మీన్ వెన్నెల ఏదైతే ఉందో, ఆ వెన్నెల చాలా పుల్లగా అనిపించింది. అది గంజిలాగా అనిపించింది అంటే, ఇక్కడ పుల్లటి గంజి అనేవి చెప్పారు ఇక్కడ శ్లోకంలో. అంటే ఒకసారి ఆలోచించండి, కామన్గా మనం ఏమనుకుంటాం, అబ్బా చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల ఎంత బాగుంటుంది, అద్భుతంగా ఉందనుకుంటాం కదా. కానీ అమ్మవారి యొక్క చిరునవ్వు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెన్నెల అంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో దానికి సంబంధించిన అర్థం చెప్తున్నారు. అంటే మీరు ఈ శ్లోకం చేసేటప్పుడు ఏంటంటే అటువంటిది ఊహించుకోవాలి. ఓహో, అమ్మవారి యొక్క ముఖము చిరునవ్వు అద్భుతంగా ఉంది, ఆ అద్భుతమైనటువంటి చిరునవ్వు నవ్వుతుంది అంటే అక్కడి నుంచి ఒక వెన్నెలలాగా కురిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫేస్ పెట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు డౌట్ ఫేస్ పెట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఇంకో రకమైనటువంటి అమాయకమైన ఫేస్ ఉంటుంది, ఒక రకమైన కోపం ఫేస్ ఉంటుంది. కానీ నవ్వుతో ఉన్నటువంటి ఫేస్ చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది? నవ్వు, ఎవరైనా చక్కటి స్మైలింగ్ ఉందనుకోండి, అసలు ఆ వ్యక్తిని మనం ఏదైనా అనాలంటే ఫస్ట్ ఆలోచిస్తాం, అరే ఇంత చక్కగా నవ్వుతున్నారే, చక్కగా నవ్వు ఫేస్ ఉంది అని. అంటే ఇక్కడ దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గనక ఈ శ్లోకం చేస్తూ అమ్మవారి యొక్క నవ్వుని గనక ఎవరైనా సరే స్మరించుకుంటారో, ఆ స్మరణ మన జీవితంలో ఎప్పటికీ నవ్వులు ఉండేలా చేస్తుంది అమ్మవారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ శ్లోకం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని ఆ యొక్క భావంతో చేసుకోవాలి. చకోర పక్షులు రావాలి, వెన్నెలు రావాలి, అమ్మవారి యొక్క ముఖము రావాలి, అమ్మవారి ముఖంలోంచి వచ్చే నవ్వు రావాలి, ఆ నవ్వులోంచి వచ్చేటువంటి వెన్నెలు రావాలి, ఆ వెన్నెలు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క చకోర పక్షులు ఇంత తీయగా ఉన్నాయేమిటి, ఈ యొక్క తీయటి నవ్వుని ఏదైనా పుల్లటి పదార్థం తీసుకోవాలి కదా, అప్పుడు కానీ ఇంత తీయగా ఉన్నటువంటి తత్వం కొంచెం మార్పు రాదని అనుకోవడం, అప్పుడు చంద్రుడి యొక్క వెన్నెలని అవి తీసుకోవడం, అవి పుల్లటి గంజిలాగా అనిపించడం, దీనివల్ల ఏం కలుగుతుందంటే, ముందుగా ఇక్కడ ముఖభాగము అని చెప్పారు శాస్త్రంలో. ముఖము, నవ్వు ఇవి జ్యోతిష్శాస్త్రరీత్యా పంచమభావాన్ని, లాభభావాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఎవరి జాతక చక్రంలో అయినా పంచమం కానీ లాభం కానీ పాడయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే పంచమం పాడైన వారికి ఏం చేయాలో అర్థం కాదు అసలు. అంటే నేనేం చేయాలండి, ఏం చేయాలండి, మనసే అంటే ఆలోచన నేను రావట్లేదు అంటూ ఉంటాం. టెన్షన్గా ఉన్నాం అనుకోండి, మనకి ఏ ఆలోచనలు పనిచేయవు చేశారా, అదే కూల్గా నవ్వుతూ ఉన్నాం, మన ఆలోచనలు చాలా ఫ్రీ అవుతూ ఉంటాయి. అలాగే లాభభావం అంటే ఏంటి, ఆనందాన్ని ఇచ్చేటువంటిది లాభభావంగా చెప్తారు జ్యోతిషశాస్త్రంలో. ఎవరి జాత చక్రంలో అయినా సరే లాభాధిపతి పాడైనా లాభభావంలో ఉన్నటువంటి గ్రహాలు అవి ఇవ్వాల్సినటువంటి రిజల్ట్స్ కాకుండా అవి కాస్త ఏ 6వ అధిపతో 8వ అధిపతో 3వ అధిపతి ఫలితాలు ఇస్తున్న లాభాధిపతి, అప్పుడు ఏమైపోతుందంటే ఆనందంగా ఉందాము అని అనుకునేసరికి ఇంకోటి ఏదో సాడ్ న్యూస్ వస్తూ ఉంటుంది వారికి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మేము అసలు ఒక్కసారి కూడా ఆనందంగా లేవండి. అలా అనుకునేవారు మీరు బాగా అర్థం చేసుకోండి, మీ జన్మజాతకంలో ఎక్కడో ఆ దోషం ఉంది, మీరు చేసిన కృతజన్మలో చేసిన కర్మ వల్ల. మనకిప్పుడు ఈ జన్మలో ఆనందం తక్కువగా ఉంది అంటే
మనం కృతజన్మలో ఎవరినో బాధ పెట్టాం విపరీతంగా, వారి యొక్క ఆనందాన్ని మనం లాక్కున్నాము. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ జన్మలో అయినా సరే ఒకరికి ఆనందం కలిగించే పని నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్యి. ఓ పిల్లవాడు ఉన్నాడు, ఓ చాక్లెట్ ఆనందపడతాడు. ఓ ముసలివాడు నన్ను నడవలేకపోతున్నాడు, వాడికి కొంచెం చెయ్యూతనివ్వు. నువ్వేం లక్షలు కోట్లు ఖర్చు పెట్టక్కర్లే, చెయ్యూతనిచ్చి కొంచెం రోడ్డు దాటిచ్చు, ఆనందపడతా. అమ్మయ్యా నేను రోడ్డు భయపడుతున్నాను, ఈ రోడ్డు ఎలా దాటాలో, ఏమొచ్చి గుద్దేస్తుందో అని. అబ్బాయి అబ్బాయి వచ్చి భలే కాపాడాడు, ఈ అమ్మాయి వచ్చి భలే కాపాడింది, నన్ను చక్కగా తీసుకెళ్ళి రోడ్డు దాటిచ్చింది. అంటే ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం అవతల వాళ్ళు ఆనందానికి గనక మనం దోహదపడ్డాము చిన్న చిన్న పనులతోని. అమ్మ చక్కగా వంట చేస్తుంది, అంత వంట చేసిన తర్వాత మనం ఏదో ఏం బాగాలేదన్నట్టుగా ప్లేట్ ఇసిరేసి బయటికి వెళ్ళిపోయి ఏదో పిజ్జాలు బర్గర్లు ఏదో ఫ్రెండ్స్తో కలిసి తినే దాంట్లో ఉండి అమ్మ ఎంత బాధపడుతుంది, అయ్యో వీడి కోసం ఇంత వండే అనే ఏమిటిది. అలాంటివి చిన్న చిన్న ఉంటాయి మనకు లైఫ్లో, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరిప్పుడు ఆనందంగా ఎక్కువ ఆనందంగా ఉన్నారు అంటే మీరు కృతజన్మలో ఇంకొకరికి ఆనందం ఇచ్చేటువంటి పనిలో మీరు బాగా చేసుంటారు. మీరు ఎక్కువ బాధపడుతున్నారు అంటే మీరు కృతజన్మలో వేరే వారి బాధ కారణమయ్యారు. సరే, గతం గత, అయిపోయింది అయిపోయింది. ఈ జన్మలో అయినా సరే కనీసం చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని కనుక మీరు పదే 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 కనుక చేసుకుంటున్నారంటే మీ జాతచక్రంలో చంద్రబలం పెరుగుతుంది. ఎప్పుడైతే చంద్రబలం పెరిగిందో చంద్రుడు ఆనందానికి కారకుడు, ఆహ్లాదానికి కారకుడు, ప్రశాంతతకు కారకుడు. చంద్రుడు బాగున్నాడు అనుకోండి, అబ్బా చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు, చంద్రుడు బాగాలేడు జాతచక్రంలో ఏమైపోతుంది, అబ్బా ఏమిటోనండి అంత టెన్షన్ టెన్షన్గా ఉందండి, ఏం చేయాలి అర్థం కావట్లేదండి, ఏమి మైండ్కి పట్టట్లేదండి, మనసంతా ఏదో రకంగా ఉందండి అని అంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఆ చంద్రుణ్ణి ఈ చంద్రుణ్ణి చంద్రముఖంలాగా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క ముఖముని, అందులో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నవ్వుని, ఆ యొక్క వెన్నెల్ని కనుక ఎవరైతే స్మరిస్తారో వారికి ఖచ్చితంగా అమ్మవారు మనం కృతజన్మలో తెలియక చేసిన దోషాలు ఉంటాయి. మనం తెలిసి చేయాలని రూల్ లేదు ఏది కూడా, తెలియకుండా కూడా ద్రోహం చేస్తాం, తెలియకుండా కూడా అవతల వాళ్ళ బాధకు మనం గురవుతాం. కాబట్టి ఏమవుతుంది, ఆ యొక్క కర్మలు తొలగిపోతాయి. ఎందుకు, లలిత కానీ మనకి ఈ యొక్క సౌందర్యలహరి కానీ ఏం చేస్తాయని చెప్తుంది, పాపములను తొలగిస్తాయని చెప్తుంది కదా. కాబట్టి ఆ యొక్క పాపాలు ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క శ్లోకం చేసుకునేటప్పుడు మనం ఎటువంటి యంత్ర నిర్మాణం చేసుకోవాలి, మనం చెప్పుకున్నాం ఒక చక్కగా ఒక పీట తీసుకొని ఆ పీట మీద మీరు పసుపు పూయగలిగితే చక్కగా పసుపు పూయండి, లేదు కొంతమంది వెల్లో కలర్ వేసుకుంటామండి వేసుకోండి పర్లేదు, ఎల్లో కలర్ పెయింట్ వేసుకోవచ్చు పోకండి, కానీ పసుపు మాత్రం దాని మీద ఖచ్చితంగా పూయాలి. అలా కాదు, నేను పసుపు రంగు వస్త్రాన్ని ధరిస్తాను దానికి పెడతాను, పసుపు రంగు వస్త్రం పెట్టవచ్చు. అలా పసుపు రంగు వస్త్రాన్ని పెట్టి దాని తర్వాత ఏం చేయాలంటే దాని మీద ఇటువంటి యంత్ర నిర్మాణం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క యంత్రాన్ని అంటే ఏం లేదు, సింపుల్గా ఈ రకంగా మీరు నిర్మాణము చేసి హ్రీం ఇక్కడ చూడండి ఏముంది, హీ కింద రావత్తు దీర్ఘం ఉంది హాకి, అలాగే సున్నా హ్రీం అనేటువంటిది ఉంది. అంటే హ్రీం అనేటువంటి ఈ యొక్క బీజాక్షరాన్ని రాయాలి అక్కడ. ఈ హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని రాసి చాలామంది ఏమడుగుతుంటారంటే, ఏమండి ఎన్ని దీపాలు పెట్టాలండి, ఎలాంటి పుష్పాలు వాడాలండి, ఏ రోజు ప్రారంభించాలండి, ఇవన్నీ కాదు, మీకు ఇష్టమైనటువంటి చక్కటి పుష్పాలని తేండి. అయితే మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ఈ పుష్పాలను పెట్టేటప్పుడు కూడా ఎదిరింట్లో నాలుగింట్లో ఇంట్లో బయటికి వచ్చిన చెట్ల దగ్గరికి వెళ్ళి ఏదో దొంగతనంగా గబగబా వెళ్ళి నాలుగు పుష్పాలు తెచ్చేసి పెట్టేస్తుంటారు. మీరు ఎటువంటి యాక్షన్ చేశారో, ఎటువంటి వాటి ద్వారా మీరు ఆ పుష్పాలను తెచ్చారో దాని రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర నుంచి అయితే మనం తెచ్చేసుకుంటామో పుష్పాలు వాళ్ళకి చెప్పకుండా ఈ ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీరు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ పుష్పాలు వాళ్ళ చెట్లు కదా, వాళ్ళు వాడుకోవాలని కదా అనుకున్నారు, పుష్పాలు నాలుగు పుష్పాలు వస్తే దేవుడు పెట్టుకుందామని వాళ్ళు అనుకున్నారు, లేదా ఇంట్లో ఏదో వాడుకుందాం అనుకున్నారు ఆ పుష్పాలు. మీరేం చేస్తారు, పొద్దునే లెగిసి పొద్దునే వాకింగ్ అని బయలుదేరి ఓ బ్యాగ్ వేసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ ఏ పుష్పాలని మొత్తం తెచ్చేసుకొని వాడుకుని ఉంటారు. అలా కాకుండా వారిని అడగండి, ఒకవేళ ఏమండి మేము దేవుడు పూజ చేసుకుంటున్నామండి, నాలుగు పుష్పాలు రోజు తెంపుకుంటాం, వాళ్ళు ఒప్పుకున్నా గనక మీరు తెంపుకున్నట్లయితే మీకు ఆ యొక్క పుణ్యం పూర్తిగా వస్తుంది. వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు బాధపడుతూ ఎవడో పొద్దునే కోసేసుకొని వెళ్ళిపోతున్నాడు, దేవుడికి పెడదామంటే కుదరట్లేదు, మా అమ్మాయికి నాలుగు పుష్పాలు పెడదామంటే కుదరట్లేదు అని ఎవరైనా తిట్టుకున్నారంటే అది కూడా బాధకి లోనవుతుంది. ఎందుకంటే మీరు చేసేటువంటి ఏదైతే ఈ యంత్ర సంబంధించిన ఈ అమ్మవారికి సంబంధించిందో
అది మీరు ఇంకొకరికి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాను కదా. కాబట్టి అలా సరే, ఇక్కడ మనం యంత్రం దగ్గరికి వచ్చినట్లయితే పుష్పాలతో కూడా చక్కగా అలంకరణ చేయవచ్చు యంత్రానికి. దీపాలు పెట్టవచ్చు, ఒకటో రెండో మూడో మీ ఇష్టం, చక్కగా అలంకరణ చేయగలుగుతాను అంటే అలా చేయండి. అలా చేసి ఈ యొక్క మంత్రము ఏదైతే ఉందో 20 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చేయాలి. రోజుకి 1000 సార్లు చేయలేనండి, తాప కొంచెం 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 కొంచెంగా నేర్చుకుంటూ ఉండండి, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది మీకు. అలాగే మరొకటి ఏంటంటే, ఇది చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, హ్రీం అనేటువంటి బీజాక్షరము మీరు గనక ఇన్నిసార్లు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 1000 సార్లు 20 రోజులు చేసిన తర్వాత దాన్ని బంగారు రేకు మీద ఈ యొక్క ఆకారాన్ని రాయించి అక్కడ పూజలో పెట్టి చేసి 20 రోజుల తర్వాత మీరు అది ధరించినట్లయితే ఏమవుతుందంటే, చూడండి చాలామందికి ఏమోనండి నేను చెప్పింది ఎవరు వినట్లేదు అంటూ ఉంటారు, ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు. అలాగ వినకుండా ఉండేటువంటి స్థితి నుంచి మార్పు అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దీనికి క్షీర పాయసము అంటే పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ మనం చాలామంది ఏమనుకుంటామంటే అదేంటంటే అమ్మవారి క్షీర పాయసం అంటే ఇష్టమా, ఏం వేరేది పెడితే ఇష్టం ఉండదా అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎటువంటి పదార్థాన్ని పెడతామో అందులో ఒక నిగూఢమైనటువంటి విషయం ఉంటుంది. క్షీరము అంటే పాలు, పాలు ఎలా ఉంటాయంటే స్వచ్ఛంగా ఉంటాయి. స్వచ్ఛమైనటువంటి పాలు స్వచ్ఛమైనటువంటి మనసుకి ప్రతీక, తెల్లదనం స్వచ్ఛతకి ప్రతీక, పాలు కూడా స్వచ్ఛతకి ప్రతీక. అంటే ఏమిటి, స్వచ్ఛమైనటువంటి పాలతో మనం చేస్తున్నాము అంటే మన మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైనటువంటి అంటే అమ్మవారికి ఇష్టము. అలా కాకుండా నేను మాత్రం స్వచ్ఛంగా ఉండను కానీ నేను మాత్రం పూజలు చేసేస్తాను, పునస్కారాలు చేసేస్తాను, హోమాలు చేసేస్తాను, నాకు మాత్రం అమ్మవారు అన్ని ఖచ్చితమైన మంచి రిజల్ట్స్ ఇచ్చేస్తుండాలి, నేను ఎటువంటి పనులు చేస్తున్నా సరే అమ్మవారు ఎక్స్క్యూజ్ చేసేసేయాలి అనుకుంటే అది కాని పని. ఎందుకంటే చూడండి, ఆ యొక్క చాలామంది మనం చూస్తూ ఉంటాం మన పురాణాల్లో కానీ చాలా చాలా కథల్లో, రాక్షసుడు ఏం చేస్తాడు, చక్కగా తపస్సు చేస్తాడు, కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు, చేసి ఒక వరాన్ని పొందుతాడు. వరాన్ని పొంది అది ఎటువంటి వరం, అందరినీ నాశనం చేసే వరం. అటువంటి వరాన్ని పొంది ఎప్పుడైతే అతని కార్యాలన్నీ కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, ఇంకొకరిని బాధ పెట్టడం, ఇంకొకరిని దూషించడం లాంటివి చేస్తూ ఉంటాడు, ఏమవుతుంది మళ్ళీ అదే భగవద్శక్తి ఇంకో రూపంలో వచ్చి హతమారుస్తుంది. ఆ లెవెల్లో ఆ యొక్క రాక్షసుడు అలా చేశాడు, మన లెవెల్లో మనం కూడా ఇటువంటి తప్పే చేస్తున్నాం. ఈక్వల్ అనమాట, అది ఇది వేరే వేరే పెద్ద చేంజ్ లేదండి. రోజు ఒక అరగంట గంట సేపు పూజ చేస్తున్నాము, ఆ పూజ అయిపోగానే బయటికి రాగానే మనం చేసే పనులేంటి, వాడిని దూషించడం, వీడిని దూషించడం, లేకపోతే ఇంట్లో భార్యను తిట్టడం, లేనట్లయితే భర్తను తిట్టడం, పిల్లలను తిట్టడం, లేకపోతే ఇంకా 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 నోటికి ఏదొస్తే అది. ఆ రాక్షసుడు చేసేటువంటిది ఏదైతే తపస్సు తర్వాత తపోఫలాన్ని పొందినటువంటిది ఏదైతే ఉందో, ఆ తపోఫలాన్ని ఈ రకంగా ఎవరైతే వాడారో ఆ యొక్క రాక్షసుడు ఎలా అయితే మరలా భగవద్శక్తి వచ్చి హతమార్చిందో, మనం చేసేటువంటిది కూడా ఈక్వల్ టు అంతే, దానికి ఏమీ తేడా లేదు. కాకపోతే ఆ రాక్షసుడు అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వచ్చిన బలంతో ఆ బలాన్ని వేరే రకంగా వాడారు, మనకున్నటువంటి కొద్ది బలము, కొద్ది బలగము, కొద్దిగా ఉన్నటువంటి వాక్కుతోని ఈ రకంగా దూషణ చేస్తున్నాం. నేననేది ఏంటంటే, మీరు పూజ చేయడం ద్వారా ఫలితం రాదంటే వస్తుంది, కానీ మీరు తర్వాత చేసే పనుల వల్ల దూషణల వల్ల అది మళ్ళీ వెంటనే పోతుంది. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఫలానా ఐటమ్స్ తినడం ద్వారా ఆరోగ్యం వస్తుందని ఉంటుంది, ఓకే, కొన్ని విటమిన్స్ చేరుతాయి చక్కటి ఆరోగ్యం వస్తుందని ఉంటుంది. కానీ అటువంటి పదార్థాలు తిని వెంటనే ఆ వ్యక్తి విపరీతంగా సిగరెట్లు కాల్చడం, విపరీతంగా డ్రింకింగ్ చేసే హ్యాబిట్ ఉందనుకుందాం, విపరీతంగా ఇంకసలు ఈ విటమిన్స్ ఆరోగ్యానికి కాపాడేటువంటిది కాసేపు పూజ అనుకోండి, పూజ చేసాం ఈ విటమిన్స్ అనుకోండి, కాసేపు విటమిన్స్ ఆహార పదార్థాలు చక్కటివి అనుకుందాం, ఇవి తీసుకొని వెంటనే మరలా ఈ వ్యక్తి భయంకరమైన సిగరెట్లు, భయంకరమైనటువంటి ఫుడ్, పనికిరానిది, అసలు హాని చేసేవన్నీ కూడా తింటూ ఉన్నాడు, మళ్ళీ తాగుతున్నాడు తింటున్నాడు, ఏమైపోతుంది, ఇది ఇలాగే కాపాడుతూ ఉంటుందా పాడవుతుందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చేసే పూజలు స్తోత్రాలు ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. ఎందుకు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నేను రోజు పూజ చేస్తున్నాను సార్ రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎన్ని పూజలు చేసినా నాకు అవ్వట్లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు, అదే మంత్రం. మంత్రం అంటే ఏం లేదు, మీ మనసులో ఏదైతే మననం చేస్తారో అదే మంత్రం. కాబట్టి ఏంటంటే, నేననేది ఏంటంటే
పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయొచ్చు, మంత్రం చేయొచ్చు, జపం చేయొచ్చు, హోమాలు చేయొచ్చు, కానీ అమ్మవారిని తెలుసుకోకుండా మీరు ఎన్ని చేసినా వేస్టే, వృధా అనే. విశ్వం మొత్తం అమ్మవారు ఉంది, పక్కనున్న ప్రతి పదార్థం అమ్మవారు అనేటువంటి స్ఫురణ రావాలి. ప్రతిదీ ఈ పుస్తకము, ఈ బల్ల, ఈ టేబుల్, ఆ కెమెరా, ప్రతిదీ ఇంక అమ్మవారే. ఎందుకండి అలా ఎలా అనుకుంటామండి? అవన్నీ ప్రాణం లేవు కదా. లలిత సహస్రనామాలు చెప్పారుగా, జడ రూపంలో ఉంది, ప్రాణం లేని రూపంలో కూడా ఉంది, ప్రాణం ఉన్న రూపంలో కూడా ఉంది, స్థూలంగా ఉంది, సూక్ష్మంగా ఉంది, కనబడే రూపంలో ఉంది, కనబడని రూపంలో కూడా ఉందని చెప్పారుగా అమ్మవారి రూపాలని. అలాగే మన లోపల ఎలా తిరుగుతుందని కూడా చెప్పారుగా, ఎటువంటి గ్రంథులను ఎలా భేదిస్తుంది అని కూడా చెప్పారుగా, శక్తికు మనకి ముఖ భాగంలో ఉన్నటువంటి కూటమి ఏంటో చెప్పారు, ముఖ భాగం నుంచి ఈ భాగం నుంచి ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి కూటమి ఏంటో చెప్పారు, శక్తి కూట తాపన్న అధోభాగధారిణి అని కూడా చెప్పడం జరిగిందిగా. అంటే ఏమిటి ఇక్కడ అంటే, మనము ఇంత క్లియర్గా నీకు ఈ భాగాల్లో ఈ శక్తి రూపంలో ఉంది, ఈ రూపంలో ఉంది, ఆ రూపంలో ఉందని ఎన్ని చెప్తున్నా, ఎందుకు చెప్పారు లలితా సహస్రనామాలు వసిన్యాది వాగ్దేవతలు ఇంతగా 1000 శ్లోకాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక్కటి చెప్తే అయిపోద్ది కదా, మొత్తం నిండింది అమ్మవారే అంటే అయిపోతుంది కదా. కాదు, మీకు మరలా 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 రివైండింగ్ 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 రివైండింగ్. అంటే ఏంటంటే, మనము ఒకసారి ఏదో శ్లోకం చేసుకున్నాము, ఒకసారి ఏదో పూజ చేసామంటే కాదు, మీరు చేసే ప్రతిదీ పూజగా భావించినప్పుడే మీకు దానికి సంబంధించిన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క శ్లోకం చేసేటప్పుడు, ఈ యొక్క యంత్రం నిర్మించేటప్పుడు మీరు చాలా ప్రశాంతమైనటువంటి ఆలోచనతో, ప్రశాంతమైనటువంటి పద్ధతిలో మీ మనసులో భావాలు ప్రతిదీ కూడా చేంజ్ చేసుకుంటూ చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.